మరికొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఆరవ అధ్యాయము మొదటి మూడు వచనాలని చదువుకుందాం ఆది కాండము ఆరవ అధ్యాయము మొదటి మూడు వచనాలని చదువుకుందాం నరులు భూమి మీద విస్తరణ ఆరంభింపన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమము విషయములలో నరమాతృలై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఆదికాండము ఆది అధ్యాయము ఆరవధ్యాయము ఆరంభవచనాల్లో ఉన్న సత్యాన్ని గడిచిన వారు మనం ధ్యానించాం దేవుని కుమారులు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు నెఫీలులు ఎవరు అన్న ప్రశ్నలకు జవాబుని గడిచిన వారు మనం నేర్చుకున్నా ఈరోజు మొదటి వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకున్న వాక్య భాగంలో నుండి కొన్ని మన జీవితానికి అవసరమైన పాఠాలని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం జలప్రలయానికంటే ముందు ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంది ఎందుకు జలప్రలయానికి ముందున్న ప్రజల పరిస్థితిని మనం తెలుసుకోవాలి యేసు ప్రభు అన్నాడు నోమహు జలప్రలయము కంటే ముందు ప్రజలు ఎలాగున్నారో నోవహు దినములలో జనులు ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నారో మనుష కుమారుని రాకడకు మునుపు కూడా ప్రజలు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు నోమహు దినములలో జనులు ఎలాగుండిరో యేసు ప్రభు రాకడకు మునుపు కూడా సమాజం అలాగే ఉంటుంది ఆది కాండము ఆరో అధ్యాయాన్ని మనం బాగా ధ్యానిస్తే అంత్య దినములలో మానవుని స్థితి ఏంటో అర్థమవుతుంది దిగజారిపోయిన స్థితి ఎలాగుండి యేసు రాఖడకు మునుపు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు అర్థం కావాలంటే నోబహు జలప్రలయం కంటే ముందున్న పరిస్థితులు మనకు బాగా అర్థం కావాలి ఈ మొదటి ఎనిమిది వచనాలు జలప్రలయాని కంటే ముందున్న పరిస్థితిని మనకు వివరిస్తున్నాయి ప్రజల్లో దేవునికి దూరమైన స్థితి పాపం పరిపక్వతలోనికి వచ్చినప్పుడు సమాజం ఎంత ఘోరమైన స్థితిలో ఉంటుందో ఈ వచనాలు మనకు వివరణ ఇస్తున్నాయి మొట్టమొదటి వచనాన్ని గమనించండి నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తరువాత సమస్య ఎప్పుడు ప్రారంభమైంది నరులు భూమి మీద విస్తరింప ఆరంభింపబడిన తరువాత జనాభా పెరుగుతూ వస్తుంది అయితే జనాభా పెరుగుతూ ఉన్నప్పుడు సమస్యలు కూడా పెరుగుతాయి అయితే పెరుగుతున్న జనాభాలో మూర్ఖుల సంఖ్య పెరుగుతుంది అనుకోండి సమాజంలో నేరాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదహారు వచ్చిన ఒక్కసారి చూడండి దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును చాలా దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును దుష్టుల సంఖ్య పెరుగుతుంది అనుకోండి పాపం యొక్క పరిస్థితి కూడా చెడుతనము కూడా విస్తరిస్తూ ఉంటుంది ఉదాహరణకు ఒక చిన్న గ్రామంలో ఒక నేరస్తుడు ఉన్నాడు అనుకోండి అక్కడక్కడ ఒకటి రెండు నేరాలు జరుగుతూ ఉంటాయి నేరస్తుల సంఖ్య పెరిగి పది మంది అయ్యారనుకోండి నేరాల సంఖ్య పదవుతాయి ఊరు ఊరే నేరస్తులు అయిపోయారు అనుకోండి దినము కనీసం పది ఇరవై నేరాలని మనం వినాల్సి వస్తుంది ఆ సమాజంలో పాపముతో కూడిన మనుషులు వారి సంఖ్య పెరుగుతున్నప్పుడు దుష్టులు ప్రబలినప్పుడు ఖచ్చితంగా చెడుతనము కూడా విస్తరిస్తుంది నోవహు కంటే ముందు ప్రజలందరూ కూడా దేవుని మరిచిపోయిన స్థితిలో ఉన్నారు జనాభా పెరుగుతుంది పెరుగుతున్న జనాభాలో మంచివాడు లేడు ప్రతి ఒక్కడు దేవుని మరిచిపోయిన స్థితిలో ఉన్నాడు దేవునికి దూరమైన స్థితిలో ఉన్నాడు పాపంలోనే వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అలాంటి సమాజం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి ఒక ఊరిలో వంద మంది ఉంటే ఒక్కడు నేరస్తుడు ఉంటేనే ఊరంతా అల్లకొల్లలం అవుతుంది ఆ ఒక్కడి చేయబట్టి ఊరంతా తలనొప్పిగా మారిపోతుంది ఊరు ఊరే నేరస్తులుగా మారితే ఆ సమాజం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఊహించండి జనాభా విస్తరించడంలో సమస్యలు వస్తాయి అయితే విస్తరిస్తున్న జనాభానే ఒకవేళ దుష్టత్వముతో కూడిన ఉంటే నేరముల యొక్క సంఖ్య మితిమీరిపోయి ఉంటుంది అలాంటి భయంకరమైన దినములు అవి వాటిని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు నేటి సమాజం యొక్క పరిస్థితి అర్థమవుతూనే ఉంటుంది మనకు ఎక్కడ చూసినా నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది ఆ రోజుల్లో ఎక్కడో ఒక దగ్గర హత్యలు జరుగుతూ ఉండేవి ఎక్కడో ఒక దగ్గర నేరాలు జరుగుతూ ఉండేవి ఇప్పుడు ఎక్కడ చూసినా అవి కామన్ అయిపోయాయి ఆహా అలా జరిగిందా అని చాలా ఈజీగా తీసి పక్కన పెట్టేసే విధంగా సమాచారం మారిపోయింది ఎక్కడ చూసినా అన్యాయము అక్రమము అవినీతి అనేది కామన్ ఆ పర్వాలేదు సార్ అన్ని అన్ని చోట్ల అలాగే జరుగుతూ ఉంటుంది అని ఈజీగా తీసుకునే రోజులు ఈరోజు కూడా వచ్చేసాయి అయితే సంఖ్య విస్తరిస్తున్నప్పుడు సమస్యలు విస్తరిస్తాయి అని అన్నాను జనులు విస్తరింపను ఆరంభించినప్పుడు ప్రాబ్లం ఇంకా అధికం కావడం ప్రారంభమైంది అయితే కేవలము దుష్టుల సంఖ్య విస్తరించినప్పుడు మాత్రమే కాదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి సంఖ్య విస్తరించినప్పుడు కూడా సమస్యలకు చోటు దొరికే అవకాశాలు ఉన్నాయి ఒక సంఘములో పది మంది విశ్వాసం ఉన్నప్పుడు పెద్ద సమస్య ఏమి ఉండదు ఏదున్నా మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటాం చిన్న చిన్న మనస్పర్ధలు ఏవచ్చినా వెంటనే సర్దుకుని పోతాం పది మందే కదా అదే వంద మందికి సంఖ్య పెరిగింది అనుకోండి కొంచెం ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి సంఘములో కూడా జనుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అందరు భక్తిగలవారే అందరూ దేవుని వారే అయినా కొంచెం సంఖ్య విస్తరిస్తున్నప్పుడు సమస్యలకు చోటు దొరుకుతుంది అదే పరిస్థితి అపోస్తుల కార్యములో ఒకటి మనం చూడగలుగుతాం అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం మొదటి వచనం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్లో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచేరని హిబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనగసాగిరి ఆ దినములలో అంటే యేసుప్రభు ఆరోహణమైపోయిన తరువాత ప్రభు శిష్యులు అపోస్తలులు సువార్త బలముగా ప్రకటిస్తున్నారు పేతులు యోహానుల ద్వారా అనేక ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి వేల సంఖ్యలో ప్రజలు రక్షింపబడుతున్నారు ప్రతి దినము సంఘములో నూతన ఆత్మలు చేర్చబడుతున్నాయి ఇంచుమించు ఐదు వేలకు పైగా జనులు అక్కడ కూడుకుంటున్నారు ఒకే చోట కూడుకొని దేవుని ఆరాధిస్తున్నారు సంఖ్య విస్తరించేంత వరకు ఏం ప్రాబ్లం రాలేదు కానీ ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు ఒక సమస్య ప్రారంభమైంది ఏంటి ఆ సమస్య అనుదిన పరిచర్యలో తమలోని విధవరాను చిన్న చూపు చూచిరని హిబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యోధులు సనుగ సాగిరి గ్రీకు భాష మాట్లాడుతున్న విధవరానరు కొంతమంది ఉన్నారు వారిని చిన్న చూపు చూస్తున్నారట భోజనాన్ని వడ్డించే విషయంలో కానీ వివిధ విషయాలలో వీరు మన భాష మాతృభాష మాట్లాడట్లేదు వీరేదో గ్రీకు భాష మాట్లాడుతున్నారు వీరు మన వాళ్ళు కాదు అని భాషను బట్టి వేరు చేసి వారిని చిన్నచూపు చూస్తున్నారు ఎక్కడ జరుగుతుంది ఈ సమస్య సంఘములో జరుగుతుంది ఇంత మునుపు లేదే ఈ సమస్య అంటే జనుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి ఇది ఒక హెచ్చరికగా ఈరోజు మనం తీసుకోవాలి సంఘము విస్తరిస్తూ ఉంది దేవుని సంఘము యొక్క విశ్వాసుల సంఖ్య రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంది అయితే ప్రతి విశ్వాసి జాగ్రత్త కలిగి ఉండాలి ఆ సమస్య నీ ద్వారా రాకుండా జాగ్రత్త పడాలి అభ్యంతరములు రాక మానవు కానీ అవి ఎవని వలన వచ్చినో వానికి శ్రమ సంఘములో ఒకటి కాకపోయినా ఇంకొక సమస్య వస్తుందండి బాగా గుర్తుపెట్టుకోండి సమస్య లేని సంఘం లేదు భూమి మీద పరిపూర్ణమైన సంఘము లేదు ఎప్పుడు ఏ కాపరైనా ఈ సంఘం పర్ఫెక్ట్ అని చెప్పుకుంటున్నాడనంటే అదంతా బూటకమే తప్ప యథార్థత కాదు ఎందుకు అనంటే ఖచ్చితంగా మనని మనమే పొగుడుకోవడం కాదు బయట వాడు వచ్చి మన పరిస్థితి చూస్తే అర్థమవుతుంది మన సమస్యలు ఏంటో బయట వాళ్ళకి అర్థమవుతాయి ఇక్కడ కూర్చొని మనం ఎన్ని గొప్ప గొప్ప విషయాలైనా చెప్పుకోవచ్చు మన సంఘాన్ని కూర్చుని కానీ మన సమస్యలు ఏంటో కొన్ని మనకు తెలియదు బయట ఉన్న వాళ్ళకి తెలుస్తాయి లోపము లేని సంఘం లేదండి భూమి మీద అయితే ఏదో ఒక సమస్య సంఘంలోనికి దూరుతుంది కానీ ఆ సమస్య నీ ద్వారా ప్రారంభం కాకుండా జాగ్రత్త పడాలి ఆదిమ అపోస్తలు దేవుని చేత తర్ఫీదు వారు అభిషేకించబడిన వారు వాళ్ళు పరిచయ చేస్తున్నప్పుడే సంఘంలో సమస్యలు ఉంటే ఈనాటి సామాన్యమైన బోధకులంగా మేం చేసే పరిచర్యలో సమస్యలు ఉండవా అపోస్తలు వేసిన పునాది మీద కట్టబడిన సంఘాల్లోనే సమస్యలు ఉన్నాయి తలబద్దలు కొట్టుకొని వేదనతో పత్రికలు రాశాడు పౌలు హెచ్చరిస్తూ గద్దిస్తూ వారి లోపాలని సరిదిద్దడానికి పౌలు పత్రికల్లో చాలా కఠినమైన పదాలను వాడతాడు అంటే పౌలు స్థాపించిన సంఘాల్లో కూడా సమస్యలు ఉన్నాయి సంఘము చిన్నగా ఉన్నప్పుడు సమస్యలు అంతగా ఉండవు కానీ విస్తరిస్తున్నప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి భూమి మీద జనాభా విస్తరిస్తున్నప్పుడు సమస్యలు పెరిగినట్టు సంఘములో కూడా సంఖ్య విస్తరిస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి అయితే ప్రతి ఇది ఇదొక హెచ్చరికగా స్వీకరించండి ఆ సమస్య నీ ద్వారా నీ మూలముగా సంఘంలోనికి రాకూడదు ఎందుకంటే బైబిల్లో చాలా కఠినమైన పదం వాడబడింది దేవుని సంఘమును ఎవరు పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తానన్నాడు వారిని నాశనం చేస్తానన్నాడు దేవుడు కాంప్రమైజ్ కాలేదని ఈ సంఘ సహవాసము ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ప్రవేశిస్తుంది కానీ అది ఎవరి ద్వారా వస్తుందో దేవుడు ఆ వ్యక్తి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాడు కాబట్టి మీ ద్వారా సంఘానికి ఏ ఆటంకం కలగకుండా సమస్యకి మీరు చోటు ఇవ్వకుండా సమస్య లోనికి ప్రవేశించడానికి మీరు కారకులు కాకుండా ఎవరికి వారు వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి ఇక మరొక విషయాన్ని ఆదిఖండం నుండి మనం నేర్చుకుందాం ఆదికాండము ఆరవ అధ్యాయంలో రెండవ వచ్చిన నుండి చూడండి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది ఈ విషయాలను గుడిచి గడిచిన వారం కూడా మనం నేర్చుకున్నాం ఎవరు దేవుని కుమారులు ఎవరు మనుషుల కుమార్తెలు పరలోకము నుండి ఆ దూతలు మానవులను చూచి ఆకర్షింపబడి శోధింపబడి వారు దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతను కోల్పోయి భూమి మీదకి వచ్చి ఎలా పాపం చేశారు ఆ పాపం యొక్క ప్రతిఫలం ఏంటి ఈ వివరాలు మనం గడిచిన వారం నేర్చుకున్నాం మూడో వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం కొంచెం ధ్యానం చేద్దాం అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగున భూమి మీద పాపము విస్తరిస్తుంది దీనికి తోడుగా దేవుని యొక్క చట్టాన్ని అతిక్రమించి దేవదూతలు కూడా పాపమును చేస్తున్నారు భూమి మీద ఇంకా విపరీతమైన స్థాయిలో పాపం ఉంది అప్పుడు దేవుని మనసు ఎలా ఉందో చూడండి అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు అంటే అప్పుడప్పుడు అని అర్థమేనా ఎల్లప్పుడూ వాదించదు అంటే ఒకటి రెండుసార్లు ఇక నేను మౌనంగా ఉంటాను అన్నట్టే కదా అర్థం ఇంతకు వాదించడం అంటే ఏంటి మానవుడు పాపము చేసిన వెంటనే దేవుని ఖడ్గం వారి మీదకి రాలేదు ఒక వ్యక్తి పాపం చేయగానే దేవుడు వచ్చి వారితో వాదిస్తూ ఉంటాడు నువ్వు చేసిన తప్పు ఎందుకు ఇలా చేసావు ఇలా చేయడం తగదు కదా నీకు ఇలా చేయడం ద్వారా నువ్వు నష్టపోతావు అని నీకు తెలుసు కదా నువ్వు పశ్చాత్తాపడాలి మారు మనసు పొందాలి అంటే మనిషి అంటాడు లేదు నేను చేసింది కరెక్టే నాకు ఇష్టం అనిపించింది చేశా అలా చేయకూడదు కదా అంటే నాకు ఇష్టం నేను చేస్తాను ఇలా మానవునికి దేవునికి మధ్య ఒక వాదన ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఈ రోజు నుండి ఆలోచించి చూడండి ఏదైనా తప్పు చేసేటప్పుడు వెంటనే చేసేస్తారా లోపల ఒక పెద్ద ఘర్షణ జరుగుతుందా ఒక అబద్ధం మాట్లాడే ముందు వెంటనే మాట్లాడేస్తారా లోపల ఆల్రెడీ ఘర్షణ జరుగుతుందా మాట్లాడక మునుపు హెచ్చరిస్తూ ఉంటుంది మనసాక్షి ఇంత రక్షింపబడ్డావు మందిరానికి వెళ్తున్నావు ప్రార్థన చేస్తున్నావు బైబిల్ చదువుతున్నావు అబద్ధం ఎలా చెప్తావు దేవుని వాక్యం ఏమైపోయింది అబద్ధం ఆడకూడదని దేవుడు చెప్పిన మాటకు ఎందుకు విలువనివ్వట్లేదు అంటే లోపల నుండి ఇంకొక స్వరం నీ శరీర సంబంధమైన స్వరం వినబడుతుంది ఆ ఏం కాదు అందరూ అబద్ధం మాట్లాడుతారు ఎవరు నీతిమంతులు ఉన్నారు ఈ భూమి మీద ఆ చిన్న అబద్ధం మాట్లాడినది మాత్రాన అంత పెద్ద నష్టం జరిగేది ఏం లేదులే అయినా ఏ పెద్ద మోసం చేయట్లేదు కదా ఒక చిన్న అబద్ధం దాని ద్వారా నష్టం ఏం లేదు అని లోపల నుండి ఇంకొక స్వరం ఈ రెండు స్వరాల మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది అయితే కొద్దిసేపటికి ఆ పాపము చేయకుండా వ్యతిరేకిస్తున్న ఆ స్వరం మౌనమైపోతుంది మీరు ప్రాక్టికల్గా ఈరోజు నుండి ఆలోచించి చూడండి ఎప్పుడు మనం అంత పట్టించుకోము పొరపాటు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం రక్షింపబడిన ప్రతి వ్యక్తి యొక్క మనస్సాక్షి తప్పు చేయక మునిపే వాదిస్తూ ఉంటుంది నువ్వు తప్పటడుగు వేస్తున్నావు జాగ్రత్త అలా వేయడానికి వీల్లేదు అని స్వరం వినబడుతూనే ఉంటుంది కానీ మన స్వరము దాన్ని వ్యతిరేకిస్తూ ఆ స్వరాన్ని అణిచివేస్తుంది కొద్దిసేపటికి ఆ స్వరం మీకేం మాట్లాడదు నువ్వు తప్పు చేస్తున్నా కూడా మౌనంగా ఉండిపోతుంది ఎందుకు అంటే దేవుడు అంటున్నాడు దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఒకసారి రెండుసార్లు చెప్తాడు దేవుడు మూడోసారి చెప్తాడు ఇంకా వినలేదనుకోండి ఆయన మౌనంగా ఉంటాడు తెలుగులో ఒక సామెత ఉంది చెప్తే వినని చెడంగా చూడాలి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు ఇంకేం చేయాలి మరి వాడు చెడిపోతుంటే ఉండి చూడాలి అంతకుమించి ఏం చేయలేము మీకు దేవుని ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు దేవుడు ఒకసారి రెండుసార్లు వాదిస్తాడు జాగ్రత్త తప్పు అని చెప్తున్నా దాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇక నువ్వు శిక్షకి అప్పగించబడక తప్పదు దేవుడు బోధకుల ద్వారా లేఖనాల ద్వారా మనస్సాక్షి ద్వారా పరిస్థితుల ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు కానీ అలా ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు నేను ఎంత దూరం వెళ్ళినా ఆ స్వరం వినబడుతూనే ఉంటుంది అనుకోకండి ఆయన స్వరం ఎల్లప్పుడూ నీకు వినబడదు ఎందుకంటే నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు ఇంకెందుకు మాట్లాడాలి దేవుడు ఒకసారి రెండుసార్లు తలుపు కొడతాడు తలుపు తీయకపోతే ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు పరమగీతంలో షోలమెతిని గుచ్చి రాయబడింది రెండుసార్లు మూడు సార్లు ఆయన తలుపుకు తట్టాడు ఎంతో బ్రతిమలాడాడు ఆయన తలుపు తీయలేదు ఆమెను విడిచిపెట్టి ఆ ప్రియుడు వెళ్ళిపోయడం మనము పరమగీతంలో చూస్తాం దేవుని ఆత్మ ఎల్లప్పుడూ నీతో వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు వారు తమ అక్రమ విషయంలో హెబ్రి బైబిలో అక్రమ విషయంలో అనే పదం లేదు వారు నరమాతృులై ఉన్నారు అన్న పదం మాత్రమే ఉంది నరమాతృలు అయి ఉన్నారు అని స్పెషల్గా చెప్పడం ఏంటి నరమాత్రులు అంటే శరీరులు మాంసము కలిగిన వ్యక్తులు అని దాంట్లో కొత్తగా మెన్షన్ చేయాల్సింది ఏముంది పాపం చేయక మునుపు నుండే వారు రక్తమాంసములు గలవారే కదా వారు శరీర శరీరులుగా మార్చబడ్డారు లేదా శరీరులుగా ఉన్నారు నరమాత్రులై ఉన్నారని స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఈ వచనం మనకు బాగా అర్థం కావాలంటే పౌలు రాసిన పత్రికలు అర్థం కావాలి రోమా పత్రిక గలతీ పత్రికలో ఈ వివరణ రాయబడి ఉంది మన శరీరంలో ఆత్మ ప్రాణం శరీరం మూడు ఉంటాయి మనం అందరము ఆత్మానుసారముగా నడుచుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు మనని హెచ్చరిస్తూ మనకు బోధిస్తూ సరైన త్రోవలో నడిపిస్తూ ఉంటాడు ఆయన ఆత్మ ఆత్మానుసారంగా నడిచినప్పుడు దైవికంగా బ్రతుకుతాము కానీ ఆత్మను ధిక్కరించి దేవుని స్వరాన్ని పక్కనబెట్టి మనసాక్షి గద్దింపున కూడా లోబడకుండా మన శరీరములోప పాపపు నియమం ఒకటి ప్రవేశించింది ఆదాము ఏ రోజైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆదాము శరీరంలోనికి పాపం ప్రవేశించింది ఆదా ఆదాము సంతానముగానున్న మనందరిలో కూడా పుట్టుకతోనే పాపపు స్వభావం మన లోపల పనిచేస్తూనే ఉంది ఆ పాపపు స్వభావం శరీరంలో పాపపు నియమం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మానవుడు జీవించినప్పుడు శరీర సంబంధి అని పిలువబడతాడు ఆత్మానుసారంగా నడుచుకున్న వారందరూ ఆత్మ సంబంధులు శరీరానుసారముగా నడుచుకున్న వారందరూ శరీర సంబంధులు అంటే పాపము వారి శరీరంలో ఏదైతే నియమముందో దానికి లోబడిపోయి దానికి బానిసలు అయిపోయే స్థితిలో మానవులు ఉన్నారు అని అర్థము వారు నరమాత్రులై ఉన్నారు అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడే స్థాయిని కోల్పోయారు ఎందుకంటే దేవుడికి వాదించడం మానేశాడు వారు శరీరానుసారులుగా జీవించడం మొదలుపెట్టారు అంటే పూర్తిగా దేవునితో సంబంధాన్ని కోల్పోయిన స్థితిలో మానవుడు ఉన్నాడు దయచేసి గమనించండి రక్షింపబడిన తరువాత కూడా చాలామంది ఆత్మానుసారంగా నడవరు ఇంకా శరీరానుసారంగానే నడుస్తారు దేవునికి దూరమైన స్థితి శరీరం ఏం చెప్తుందో దానికే లోబడతారు కానీ ఆత్మ చెబుచున్న మాటకు లోబడరు వారు నరమాతృల అంటే శరీరములతో వారి జీవితాన్ని గడిపేస్తున్నారు ఆత్మానుసారంగా నడవట్లేదు ఈరోజు కూడా ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది గలతి పత్రికలు రాయబడి ఉంది ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకు రెండింటి మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలని హెచ్చరిస్తుంది ఆత్మ చెబుతూ ఉంటుంది కానీ శరీరం అంటుంది అలిసిపోయాను నేను చేయలేను పోరాటాలు ఎవరు గెలుస్తారో వారు నరమాత్రులై ఉన్నారు అంటే శరీరానుసారంగా నడుచుకునే స్థితిలో ఉన్నారు మన జీవితంలో ఎక్కువ శాతము దేవుని ఆత్మచేత నడిపింపబడము మనం శరీరము లోబడిపోతాం కొంచెం బలహీనంగా ఉన్నామంటే ఏం ప్రార్థన చేస్తాంలే ఏం చర్చకు వెళ్తాంలే చాలా ఈజీగా శరీరానికి బానిసలైపోయి ఉన్నాం మనం శరీరం అనగా ఈ పై కనబడే శరీరమే కాదు శరీరపు లోనున్న పాపపు నియమాన్ని గురించి మాట్లాడుతున్నాడు నూతన నిబంధనలో పౌలు పత్రికలో ఈ విషయాలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి ఆసక్తి కలిగిన వారు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం అలాగే గలతి పత్రిక ఐదో అధ్యాయంలో వీటిని గూర్చిన వివరణ పోస్ట్ అయిన పౌలు మనకు తెలియజేస్తున్నాడు సరే ఈ వచనంలో మరొక విషయాన్ని మనం గమనిద్దాం మూడవ వచనము అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరువది ఏండ్లగును అయినను అన్న పదాన్ని చూడండి వారు నరమాత్రులై ఉన్నారు అంటే దేవుని ఆత్మకు లోబడకుండా వారి శరీరంలో ఉన్న పాపపు నియమానికే లోబడుతూ జీవిస్తున్నారు అయినను అయినను ఎందుకు అయినను అన్న పదం వాడాల్సి వచ్చిందంటే వారు ఎప్పుడైతే శరీరానుసారంగా నడవడం మొదలుపెట్టారో దేవుని ఉగ్రతకు పాత్రలై ఉన్నారు ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చారు పాపము వలన వచ్చు జీతము మరణం దేవుని ఆత్మను ధిక్కరించును పాపం చేసిన వెంటనే ఏం జరగాలి దేవుని ఖడ్గం నీ మీదికి రావాలి మరి వెంటనే చచ్చిపోవట్లేదేంటి అయినను ఇంత పాపము చేసి శరీరానుసారులుగా ప్రవర్తిస్తున్నా దేవుని ఆత్మను ధిక్కరించి దేవునికి విరోధముగా ప్రవర్తించిన ఇంకా నూట ఇరవై సంవత్సరాల ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడు అయినను నూట ఇరవై సంవత్సరాలు ఆయుష్కాలం వరకు ఇవ్వబడింది అయినను ఇది చదువుతున్నప్పుడు నాకు బైబిల్ యేసు ప్రభు చెప్పిన ఉపమాన జ్ఞాపకం వచ్చింది ఒక వ్యక్తి ద్రాక్ష తోటలో అంజురపు చెట్టుందంట యజమాని మూడు సంవత్సరాల నుండి వస్తున్నాడు మూడు సంవత్సరాల నుండి ఆ చెట్టుని గమనిస్తుండగా ఒక్క ఫలం కూడా కాయలేదు తోటమాలితో అన్నాడు దీన్ని బట్టి స్థలం ఎలాగో వ్యర్థమైపోవాలి ఈ చెట్టుని నరికివేసి నరికేసి అగ్నిలో పడేసి తోటమాలు బ్రతిబలు ఆడుకున్నాడయ్యా మూడు సంవత్సరాలు చూశారు ఇంకొక సంవత్సరం గడివి చూద్దాం ఫలిస్తుందేమో ఒక సంవత్సరం గడివి మూడు సంవత్సరాలు వెయిట్ చేశావు కదా ఇంకొక సంవత్సరం గడివి ఈ వచనాన్ని నేను చదువుతున్నప్పుడు ఆ ఉపమాన జ్ఞాపకం వచ్చింది ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాలు మానవుడు జీవిస్తున్న కాలం అది దేవుని ఆత్మ నరులతో వాదించడం ఆపేసి వీరు శరీరాలు సారగా నడిపించబడుతున్నారు కనుక దేవుని చట్టము దేవుని న్యాయం ఏమంటుందంటే వీళ్ళని తుడిచిపడేసే భూమి మీద ఉండడానికి వీల్లేదు వీరి మీదకి ఉగ్రత రావాలి ఖడ్గం వీరి మీద పడును గాక అని దేవుని చట్టం అంటుంది దేవుని కృప ఒకవైపు నుండి మొరపెడుతుంది కొంచెం గడువు ఇద్దాం మూడు వందల మూడు సంవత్సరాలు ఆ చెట్టుకు గడువు ఇచ్చావు కదా ఇన్ని రోజులు ఎనిమిది వందలు తొమ్మిది వందల సంవత్సరాలు మానవుడు బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చావు ఆ సంవత్సరాలలో వారు మారుమలుచు పొందుతారేమో అని టైం ఇచ్చావు ఇక్కడైనా బ్రతుకుని మార్చుకుంటారేమో ఫలిస్తారేమో దేవుని తట్టు తిరుగుతారేమో అని ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల సంవత్సరాల వయస్సుని మానవునికి దేవుడు ఇచ్చినా ఎవ్వరూ మార్పు చెందడానికి ఇష్టపడలేదు వెంటనే దేవుని ఉగ్రత రావాలి కానీ దేవుని కృప అడ్డుకున్నట్టు కనబడుతుంది అక్కడ అయ్యా ఇంకొక అవకాశాన్ని ఇవ్వు ఒక నూట ఇరవై సంవత్సరాలు అన్న ఇవ్వు ఎనిమిది వందలు తొమ్మిది వందల సంవత్సరాలు ఇవ్వకపోయినా కనీసం ఒక నూట ఇరవై సంవత్సరాలైనా ఇవ్వు అంటే దేవుడు దానికి అంగీకరించి సరేలే ఇంత తప్పు చేసినను ఒక నూట ఇరవై సంవత్సరాలు ఇస్తున్నాను వీళ్ళకి గడువు ఎందుకు ఈ నూట ఇరవై సంవత్సరాలు ఇకనైనా మారు మనసు పొందుతారేమో ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనేది దేవుడు ఇప్పుడు ఈరోజు మనం బ్రతుకున్నాం బాగా గమనించండి ఈరోజు నీ ఆరోగ్యం కాదు నువ్వు వేసుకునే మందులు కాదు డాక్టర్లు కాదు నేను బ్రతికించేది ఈ గడువు దేవుని కృపతో మనకు అనుగ్రహించబడింది ఒక నూట ఇరవై సంవత్సరాలు మానవునికి కృపతో అనుగ్రహించబడ్డాయి అవి కూడా మానవుడు ఉపయోగించుకోవట్లేదు కాబట్టి దేవుడు ఇంకా కుదించి సరే సెవెంటీ ఎయిటీ ఇయర్స్ కనీసం ఇంకొక ఛాన్స్ నూట ఇరవై దాకా కూడా వీడు బ్రతకడానికి అర్హుడు కాదు వెంటనే తల్లి గర్భమందు రూపింప బడక మునిపే చనిపోవాలి మానవుడు పాపపు స్థితి భూమి మీద విస్తరిస్తుంది వీళ్ళని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నాడు దేవుడు కానీ ఇంకొక డెబ్బై ఎనభై సంవత్సరాలు గడివిచ్చి చూద్దాం ఇది దేవుడు మనకిచ్చిన కృప ఈరోజు సజీవుల లెక్కలో ఉండి దేవుని మందిరానికి వచ్చావు దేవుని వాక్యాన్ని ఈరోజు వింటున్నావు అంటే ఇది దేవుడు నీకు అనుగ్రహించిన కృప సజీవుల లెక్కలో ఉన్నామంటేనే దేవుని కృపాన్ని గ్రహించండి ఎందుకు ప్రతి ఆదివారం దేవుని సంధికి వెళ్ళి ఆరాధించాలంటే బ్రతుకున్నందుకు అది దేవుని కృపాన్ని గ్రహించి హృదయపూర్వకంగా దేవుని ఘనపరచడానికి సమాజంగా కూడుకోవాలి ఒక్క ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా ఉంటున్నారంటే దేవుని కృపను మీరు మర్చిపోయారని అర్థం ఒకరోజు దేవుని స్థుతించకుండా మనం ఉంటున్నామంటే ఆ రోజు బ్రతికించినందుకు కృతజ్ఞత లేని వారంగా ఉంటున్నామని అర్థం కొంతమంది వారాలు వారాలు చర్చి మానేస్తారు దేవుని సన్నిధి సహవాసాన్ని మానేస్తారు ప్రార్థించడం మానేస్తారు స్థుతించడం మానేస్తారు దైత్య సాలను పొరపాటు చేయకండి ఈ ఆయుష్కాలం కృపతో అను గ్రహించబడింది దేవుని ఖడ్గం రావాలి ఏ రోజు మన మీదకి మనం మొదటిసారి తప్పు చేసినప్పుడే మన మీదకి వచ్చేయాలి కానీ అయినను ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు గడువు ఇవ్వు అన్నట్టుగా దేవుని కృప మన గురించి బ్రతిమలాడుకున్నట్టు కనబడుతుంది అందుకొరకు బ్రతికి బయటపడ్డాం ఈ ఆయుష్కాలాన్ని వ్యర్థం చేసుకోకండి ఇది మన లోపాలను సరిదిద్దుకొని పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి సిద్ధపడడానికి కోల్పోయిన ఆత్మీయ స్థితిని మరలా తిరిగి కట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యంగా గ్రహించండి దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు ఈ ఆయుష్కాలాన్ని ఎవ్వరూ కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ చేసుకోకండి ప్రతి దినము దేవునికి మనం దగ్గర కావడానికి దాన్ని వాడుకోవాలి అందుకొరకు దేవుడిచ్చాడు అంతేగాని లోకంలో ఇంకేదో ఎంజాయ్ చేయడానికి లోకంలో ఇంకేదో సంపాదించడానికి లోకంలో ఇంకేదో సాధించడానికి కాదు కోల్పోయిన స్థితిని తిరిగి సంపాదించుకోవడానికి దేవునితో ఉన్న కనెక్షన్ తెగిపోయింది తిరిగి దాన్ని సరి చేసుకొని సమాధానపడి క్రీస్తులోనికి మనం అంటుకట్టబడడానికి దేవుడిచ్చిన టైం ఇది ఫలించి దేవుని మరలా సంతోషపెట్టే ఒక ఛాన్స్ దేవుడిచ్చినాడు కనుక మీద మనము దృష్టి నుంచి ప్రతి క్షణము దేవుని మహిమ కొరకు ఖర్చు పెడదాం నాలుగో వచనం ఆల్రెడీ మనం ధ్యానించాం అయినా జస్ట్ చదువుకుంటూ ముందుకు వెళ్దాం ఆ దినములలో నెఫిలు వారు భూమి మీద నుండి తర్వాతను ఉండిరి దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనేరి పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే ఈ వచ్చిన నాలుడి మనం ధ్యానించాం ఎవరు నెఫిలులు అనబడిన వారు ఎవరు దాని గుర్చి ఎంతో వాదనలున్నాయి ఎన్ని వాదనలున్నా నేను నమ్మిన సిద్ధాంతం ఏంటో మీకు తెలియజేశాను దేవుని కుమారులు అనగా దేవదూతలు నరుల కుమార్తెలు అనగా భూమిదున్న ఆధము సంతానము లేదా మనుషులకు పుట్టిన కుమార్తెలు వారు వివాహం చేసుకున్నప్పుడు పుట్టిన ఆ పిల్లలే నెఫిలు వారు ఉన్నత దేహులు వారు ఆ రోజులో పేరు పొందిన షూరులు ఒకసారి ఆలోచించండి ఊర్లో ఒక చెడ్డవాడు ఉన్నాడు అయితే ఆ చెడ్డవాడే అయ్యాడు అనుకోండి దేశం పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి పూర్వము పేరు పొందిన షూరులు వీరే ఇంకా అప్పటి వరకు నేను అనుకుంటా రాజుల వ్యవస్థ ఇంకా స్టార్ట్ కాలేదు ఎవరికి వాళ్ళే రాజులు బలమున్నదే రాజ్యం ఎవరు కాస్త గట్టిగా మాట్లాడి కాస్త పోట్లాడగలిగితే వాడిది అధికారం ఎందుకంటే ఒక దేశంలా ఇంకేర్పడలేదు అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు పట్టణాలు కట్టబడ్డాయి కానీ కింగ్గా పైన నేనే అధికారిని అని చెప్పుకునే స్థాయిలో ఎవరు లేరు అయితే ఆ రోజుల్లో నెఫీలులు అనబడిన వారు వీరు ఉన్నత దేహులు భారీ శరీరాలు కలిగిన వారు షూర్లా కనబడుతున్నారు కాబట్టి ఇక వీళ్ళు ఏం చేస్తే అదే నెరవేరుతుంది అక్కడ రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది దుష్టుని చేతుల్లోనికి రాజ్యం వెళ్ళిపోయినట్టు అయిపోయింది ఇక మూర్ఖుల చేతికి రాజ్యం అప్పగించబడితే అధికారం అప్పగించబడితే రాజ్యం ఎలా ఉంటుందో చూడండి ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు బలవంతులదే సామ్రాజ్యం అయిపోయింది ఆ రోజుల్లో నీతిమంతులు బ్రతకడం చాలా కష్టమైపోయిన పరిస్థితి అఫ్ కోర్స్ నీతి మందులు అంత ఈజీగా అక్కడ దొరికే కాలం కాదు మనుషులందరూ పాపము చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్న కాలం అది రైట్ ఇక ఐదో వచ్చినం చూడండి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము ఎహోవా చూచి తాను భూమి మీద ఉన్న నరులను చేసినందుకు ఎహోవా వా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకునేను ఐదో వచ్చినము ఆ రోజుల్లో ఉన్న మనుషుల పరిస్థితిని మనకు తెలియజేస్తుంది నేను ఇంతకుముందు చెప్పాను ఒక్కడు నీచుడు ఉంటేనే ఊరంతటికి తలనొప్పిని తీసుకొని వస్తాడు ఊరు ఊరే ప్రతి ఒక్కడు నేరస్తుడైతే ఇక నేరాల సంఖ్య ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అయితే ఇక్కడ అద్భుతమైన మాట రాయబడింది నరులు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి ఎహోవా ఏం చేశాడు చూచి అంటే ఏం చూస్తున్నాడు ఆయన మానవుని సృష్టించి అలా గాలి వదిలేసి వెళ్ళిపోలేదు మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్పేసి నేను పట్టించుకొనిక అని వదిలేదు ఏం చేస్తున్నాడు రోజు వాళ్ళనే నా పిల్లలే నేను సృష్టించిన వారే ఈరోజు ఎలా ప్రవర్తిస్తున్నాడు చూడు అని దేవునికి దృష్టి భూమి మీద ఉన్న ప్రతి మానవుని మీద ఉన్నది మానవుడు చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు ఈరోజు నీవు చేస్తున్న పనిని కూడా దేవుడు చూస్తున్నాడు ఆ రోజు భూమి మీద మానవుని చూసినప్పుడు మానవుని యొక్క స్థితి ఎలా కనబడింది వారి పాపము చాలా గొప్పది మామూలు పాపం కాదు వారి యొక్క చెడుతనమును గురించి వర్ణిస్తూ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఈ వచనం ఒక్కొక్క పదాన్ని వివరించి మనం నేర్చుకోవాలి దేవుడు కేవలము మానవుడు పైరూపంలో చేస్తున్న పొరపాట్లని చూడట్లేదు ఇప్పుడు ఒక నేరస్తుడు అతడు నేరస్తుడని ఎప్పుడు తెలుస్తుంది మీకు వెళ్ళి ఒక దోమతనము ఒక హత్య చేసిన తర్వాత ఓహో ఇతడు నేరస్తుడు అని మనకు అర్థమవుతుంది అతడు నేరం చేసేదాకా మనకు నేరస్తుడం తెలియదు కానీ దేవుడు అతని పాపాన్ని ఎక్కడ చూస్తున్నాడు మొట్టమొదటిగా హృదయంలో తలంపు పుట్టగానే తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు కానీ వారు ఏమేమి తలంపులు కలిగి ఉన్నారో వాళ్ళ ఊహ ఇలా చేద్దాం అని ఊహించారు ఇంకా క్రియారూపకం దాల్చలేదు ఇతడు నేరస్తుడు అన్న సంఖ్యవాడు ఊహల్లో కూడా ఏమేమి ఆలోచిస్తున్నాడో కూడా దేవుడు చూస్తున్నాడు మందిరంలోనే కూర్చున్నా మందిరం కానీ మన ఊహలు ఎలా ఉన్నాయి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి చూస్తున్నాడు ఆయన ఇక్కడ పై రూపాన్ని చూసే వారికి ఎలా ఉంటుందంటే అమ్మ మీ అంతటి భక్తి పల్లెవరు లేరు అని ఉదయాన్నే లేచి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థనలో కూర్చున్నారంటే మామూలు భక్తే అది పైగా వాతావరణం ప్రతికూలంగా ఉంది ఒకవైపు వర్షం పడుతూనే ఉంది ఇంత చల్ల వాతావరణములో తెగించి ఉదయాన్నే చల్లటి నీళ్ళతో స్నానం చేసేసి పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వచ్చి అబ్బో ఎంత భక్తు అని పై రూపాన్ని చూసిన వాళ్ళు అనుకుంటారు కానీ హృదయములోని ఆలోచనలు ఊహలు తలంపులు ఇవన్నీ ఎలాగున్నాయో ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు రూపాన్ని చూసి బోధకులు మోసపోవచ్చేమో సేవకులు మోసపోవచ్చేమో అబ్బా వీల లాంటి భక్తి పరులు లేరని కానీ దేవుడు చూసేది ఏంటి నీ హృదయంలోని ఆలోచనలు నీ తలంపులు నీ ఊహలను ఎలా ఉన్నాయని దేవుడు చూస్తున్నాడు ఆ రోజుల్లో ఉన్న ప్రజల పరిస్థితిని చూశాడు ఈరోజు మన బ్రతుకులను కూడా చూస్తూనే ఉన్నాడు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి నిన్న ఒక సీసీ కెమెరా ఎప్పుడు గమనిస్తుంది అన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నిన్ను రికార్డ్ చేస్తున్నారు అని అన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది ఎవరు చూడట్లేదులే అనుకున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది కొన్ని వివాహ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ పెడతారు ఆ స్క్రీన్స్లో కెమెరామ్యాన్ మీ వైపే పెట్టి కెమెరా తిప్పి పెట్టినప్పుడు మీ ఫోటో ఆ పెద్ద స్క్రీన్ మీద వస్తుంది అప్పుడు అంతవరకు నవ్వుతూ ఆడుతూ ఏదో మాట్లాడుతూ ఉంటారు ఆ కెమెరా మీద నీ ఫేస్ రాగానే కొంచెం సైలెంట్ అయిపోయి కొంచెం క్రమం కొంచెం బిహేవియర్ మార్చుకోవాలి కొంచెం ఇష్టం వచ్చినట్టుగా ఎందుకంటే వేల సంఖ్యలో ప్రజలు చూస్తున్నారు దాన్ని నన్ను ఫోకస్ చేశారు బాగా గమనించాను ఒక కెమెరా నీ వైపు తిరిపితేనే కంప్లీట్గా నీ ఆలోచనలు మారిపోతున్నాయి కొంచెం జాగ్రత్త పడుతున్నావు దేవుని కరుదృష్టి నీ మీదనే ఉంది ఇరవై నాలుగు గంటలు అది గుర్తిస్తే తలంపులిటు అటు చదిరిపోవు కొంచెం భయంతో బ్రతుకుతాం క్రమశిక్షణతో ఉంటాం తప్పు చేయాలని ఆలోచనలు వచ్చినా అమ్మో ఆయన చూస్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండ కెమెరా నా వైపే ఉంది నా పరువు పోతుంది రేపు అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకు వచ్చిన బాధ కాసేపు పడితే అయిపోదు అని కెమెరా ఉన్నంత సేపు ఎలా నేను బిగపట్టుకొని ఉంటావో దేవుని కనుదృష్టి నీ మీద ఉందన్న సంగతి మర్చిపోవద్దు ఎప్పుడైతే దేవుని దృష్టి ఉందో అది ఒకసారి ఒక క్షణమా రెండు క్షణాలు ఉంటుందా రికార్డింగ్ అయితే ఒక గంట రెండు గంటలు చేస్తాం అంతకు మించి చేయ మీకు ఎవరిది సీసీ కెమెరా అయితే ఎక్కడైతే కెమెరా ఉందో అక్కడనే రికార్డ్ అవుతుంది ఆ కెమెరా దాటి అవతలకు వెళ్ళిపోయావంటికి నిన్ను గుర్చెవరు పట్టించుకోరు ఇక కానీ పరలోకమందున సీసీ కెమెరా పరలోకం నుండి దేవుడు చూస్తున్న ఆ కనుదృష్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కనుదృష్టి మీద ఉంది కీర్తనకారుడు అంటాడు నేను ఆకాశమునకెళ్ళినా అక్కడ నువ్వు నన్ను చూస్తున్నావు ఎక్కడ కొండలో దాగున్నా లోయలో దాగున్నా భూమి లోపలికి వెళ్ళి పాతాలల్లో దాగున్నా నీ కనులు నన్ను చూస్తూనే ఉన్నాయి నా తల్లి గర్భమందు నేను ఉండగానే నీ కనులు నన్ను చూశాయి నిన్ను తప్పించుకొని ఎడ దాచుకోగలుగుతాను అది గ్రహించిన వాడు తొందరపడి పొరపాటు చేయడు అయితే దేవుడు ఆనాటి ప్రజలని చూస్తున్నాడు అయితే వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎక్కడో చిన్న చిన్న చెడ్డ తలంపులు కాదు వంద తలంపులు వచ్చాయంటే వంద తలంపులు చెడిపోయినవే అంతగా మానవుడు దిగచారిపోయాడు వారి ఊహలు వారి తలంపులు అంతయు ఎల్లప్పుడూ 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 అప్పుడప్పుడు కనీసం ఆదివారం మనం భక్తిగా బ్రతుకుతాం కానీ ఆ రోజుల్లో ఆదివారం లేదు సోమవారం లేదు ఎల్లప్పుడూ వారి ఊహలన్నీ చెడిపోయాయి మనం ఉంటే ఆదివారం మనం కాపాడుకుంటామా మన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం ఎల్లప్పుడూ మన ఊహలు చెడిపోయినట్టే కానీ ఉన్నాయో అప్పుడప్పుడు కొంచెం మీటింగ్కి వచ్చినప్పుడు దేవుని మందిరంలోనికి వెళ్తున్నప్పుడు కొంచెం ఆ ఒక్కరోజు ఏదో భక్తి కాపాడుకుంటున్నామా ఆ నా పరిస్థితి ఈ రోజు కూడా ఉంది ఏదో ఒక్కరోజు తప్పు చేయడం కాదు ఏదో ఒక క్షణంలో తప్పు చేయడం కాదు ఏదో ఒక్క తలంపులో చెడిపోయినట్టు కాదు మానవుని యొక్క ఊహ తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడిపోయిన స్థితిలో కేవలం అంటే ఇక మంచి అనేది మనుషులు లేని స్థితిగదిగా జారిపోయాడు వారి ఊహలు ఏమున్నాయో యాక్షన్స్ అవే ఉంటాయి ఇప్పుడు మనిషి ఏం మనసులో ప్రణాళికలు వేసుకుంటాడో నెక్స్ట్ యాక్షన్ అయిపోతుంది అది ఏ పని చేయక మునిపే నీ మనసులో ఫస్ట్ ప్లాన్ డిజైన్ అవుతుంది ఒక పాపం చేయక మునుపు ఎన్ని డిజైన్లు చేసుకుంటాడో మనిషి దానికోసం ఎన్ని పగడ్బందీ ప్రణాళికలు వేసుకుంటాడో అవన్నీ మైండ్లో ఒక మంచి మాస్టర్ ప్లాన్ అయిపోయి దాని తర్వాత అవుట్కమ్ వస్తుంది దాని తర్వాత క్రియారూపకం దాలుస్తుంది దేవుడు అన్నిటిని చూస్తున్నాడు చెడిపోయిన మానవుని యొక్క స్థితిని చూసినప్పుడు ఆయన ఎలా స్పందించాడు అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం అది ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను బాగా గమనించండి దేవుడు మానవుడు చేస్తున్న పాపాన్ని చూసి పోనిలే వాడు బ్రతుకు వాడు బ్రతక నాకు నాకెందుకులే అని విడిచిపెట్టలేదు ఒకసారి ఆలోచించండి రోడ్ మీద వెళ్తుంటే ఒక ఎనిమిది సంవత్సరాల పిల్లోడు ఆరు సంవత్సరాల పిల్లోడు సిగరెట్ చేతిలో పట్టుకుని తాగుతున్నాడు అనుకోండి చూస్తూ చూస్తూ లోకం ఎలా పాడైపోయిందండి అనుకుంటూ వెళ్ళిపోతారు ఇంకేం మీకు మీకేం చేయగలిగేదేముంది లోకం ఎలా పాడైపోయింది సార్ ఆరేడు సంవత్సరాలకి అప్పుడే సిగరెట్ పట్టుకున్నాడు వీడు ఏం బ్రతుకైపోయింది లోకం అనుకుంటూ వెళ్ళిపోతాం రెండు క్షణంలో మర్చిపోతాం ఆ సిగరెట్ పట్టుకొని తాగేవాడు నీ కొడుకే అయి ఉన్నాడు అనుకోండి అలాగే అనుకుని వెళ్తావా ఒక్కసారి మనసు అంతా కూడా వేదనకు గురైపోతుంది దీన్ని కుమార్ ఇట్లా మారిపోయాడు వీడు బ్రతికింది ఇలా అయిపోయిందని చెప్పేసి ఇక ఆ క్షణం నుండి నెమ్మది లేకుండా ఉంటుంది దేవుడు మానవులను చూసినప్పుడు వాళ్ళు నా వాళ్ళు కాదు సరే చెడిపోయారు పోనీలే అనుకుంటే ఏదో దాటుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి కాదు మానవుడు పాపం చేస్తూ చూచినప్పుడు నీ కుమారుడు నీ కుమార్తె చేకూడని ఒక సమయంలో చేస్తున్నప్పుడు నీ హృదయం ఎంత కలిచివేయబడుతుందో గుండె ఎలా బద్దలవుతుందో దేవుడు మానవుని చూసినప్పుడు అలాంటి వేదనకు గురి చేయబడ్డాడు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే తొందరపడి అవిధేయతకు చోటనివ్వరు పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాం ఆయనని ఆయనది తండ్రి హృదయం మనం తప్పు చేస్తుంటే వీళ్ళు ఎవరో నాకు సంబంధించిన వాళ్ళు కాదులే నా పిల్లలు కాదు పోనీ చెడిపోతే నాకేంటి అనుకొని దాటిపోయే దేవుడు కాదు ఆయన నువ్వు ఏదైనా పొరపాటు చేస్తుంటే ఆయన కుమారుడు ఆయన కుమార్తెవు కనుక ఆయన మనసులో నొచ్చుకుంటాడు అయ్యో నా పిల్లలు ఏంది ఇలా చేస్తున్నారు నా రక్తము చేత నేను విమోచించిన ఈ పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని దేవుడు మనసులో నొచ్చుకుంటాడు ఈ విషయాన్ని బాగా గమనించండి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకుని అసలు ఎందుకు చేశానా వీళ్ళని అని బాధపడ్డాడట కొంతమంది తల్లులు కొంతమంది తండ్రులు వీణ్ణెందుకు గన్నామా అని బాధపడే పరిస్థితి ఉంది ఇలాంటి కొడుకు పుట్టకపోతే బాగుండు ఇలాంటి కూతురు పుట్టకపోతే బాగుండు వీణ్ ఎందుకు గన్నానా అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు ఒకవేళ గర్భమంది ఉన్నప్పుడే ఆ తల్లికి ప్రవచనం చెప్పామనుకోండి అమ్మా నీకు కొడుకు పుడతాడు వాడు మూర్ఖుడు అవుతాడు నేరస్తుడు అవుతాడు నరహంతకుడు అవుతాడు మరి వద్దు ఇక ఈ బాబు వద్దు మరి వద్దని తీసేద్దామా అని అడిగి చూడండి ఏమంటుంది ఒక తల్లి వాడు మూర్ఖుడో ఎట్లాంటి నాకు కొడుకు అయితే కావాలి ఏ తల్లి ఒప్పుకోదు మరి ముందే తెలుసు కదా కొంతమంది ఈ ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తారు దేవుడు మానవుని చేసినందుకు సంతాపమునుంది అబ్బా ఎందుకు చేశాను వీళ్ళని అనవసరంగా చేశారు అని బాధపడుతున్నట్టు కనబడుతుంది అదేంటి దేవుడు బాధపడడం ఏంటి దేవునికి భవిష్యత్తు తెలుసు కదా వీళ్ళను సృష్టిస్తే వీళ్ళు ఇలా తప్పు చేస్తారు నాకు ఇలా బాధ చేస్తారు ఎట్లా తప్పు జరుగుతుందని దేవునికి తెలుసు తెలిసినప్పుడే సృష్టించకుండా ఉంటే బాగుండు కదా వారిని సృష్టించి మళ్ళీ బాధపడుతున్నాడు ఎందుకు చేశాను అబ్బా వీళ్ళని అనవసరంగా సృష్టించాను వీళ్ళని చేయకపోతే బాగుండదు వీళ్ళని సృష్టించకపోతే బాగుండేది అనవసరంగా సృష్టించాలని బాధపడంలో దేవుని యొక్క మనసు మనకు అర్థం కావాలి దేవుడు ఆయన స్పర్శ లేని మనలాగా ఫీలింగ్స్ లేని వ్యక్తి అనుకోకండి మన మనకు ఎట్లా ఫీలింగ్స్ ఉంటాయో దేవునికి కూడా అలాంటి అనుభూతే ఉంటుంది బాధని ఆయన వ్యక్తపరుస్తాడు సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు కోపాన్ని వ్యక్తపరుస్తాడు ఇమోషన్స్ అన్నీ కూడా దేవుని కూడా ఉంటాయి భావోద్రేకాలు ఉంటాయి ఆయనకి ఆయన ఏం రాయి కాదు ఏం చలన లేకుండా ఉండడానికి ఆయనకు కూడా స్పర్శ ఉంటుంది ఆయనకు కూడా చలనం ఉంటుంది ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి దాన్ని మనం గుర్తించాలి దేవుని తెలుసు వీళ్ళు పాపం చేస్తారని కానీ అక్కడ ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఆయన స్పందిస్తూ ఉన్నాడు రేపు పుట్టకపోతే బాగుండు ఇలాంటి వాడు అసలు ఎందుకు సృష్టించానో అని దేవుడు బాధపడే పరిస్థితి వస్తుంది ఒకసారి ఆలోచించండి ఇక్కడున్న మనని చూసినప్పుడు దేవుడు అదే మాట అంటాడేమో వీడు అనవసరంగా సృష్టించినట్టున్నాను నేను ఇలాంటి వాడు పుట్టకపోతే బాగుండు ఈ మాట అంత ఈజీగా రాదు ఒక తల్లి వేదనకు గురి చేయబడినప్పుడు నిజంగా బిడ్డంటే ప్రాణం తల్లికి వాడు ఎంత మూర్ఖుడైనా ఎంత కఠినుడైనా తల్లి మీద ద్వేషాన్ని పెంచుకొని తల్లి మీద దాడి చేసిన వ్యక్తి అయినా ఎక్కడో ప్రేమ ఉంటుంది ఎంత ప్రేమ ఉన్నా ప్రేమ ఓవర్కమ్ అయిపోయి వాడు చేసిన మూర్ఖత్వము అతిగా ఎప్పుడైతే పెరిగిపోతుందో తల్లి నోటి నుండి ఈ మాట వస్తుంది వీడి అనవసరంగా కన్నాను వీడ గర్భమందు ఉన్నప్పుడు చనిపోతేనే బాగుండేది వీడ చిన్నప్పుడు అన అనారోగ్యత వచ్చింది అప్పుడు హాస్పిటల్లో పడ్డప్పుడు చచ్చిపోతేనే బాగుండేది అలా అనుకున్న తల్లులు ఉన్నారు అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ బిడ్డ మీద విరక్త కలిగినప్పుడు ఆ మాట వస్తుంది ఇలాంటి వాడు ఎందుకు ఉన్నాడు అసలు భూమి మీద అనే బాధ అది బాధతో వచ్చేది ఇప్పుడు బాగా ఆలోచించండి దేవుడు మానవుని చూసినప్పుడు ఎంత వేదన పడ్డాడో ఒకసారి ఊహించండి దేవుడు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొను భూమి మీద మానవుడు చేసిన పరిస్థితిని బట్టి దేవుడు ఎంత వేదనకు గురవుతున్నాడో ఒకసారి ఆలోచించండి అది ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ కదా అని మీరు లైట్ తీసుకుంటారేమో ఆ రోజు దేవుని మనసు ఎలా నొప్పించబడిందో రాకడకు మునుపు ప్రజలు కూడా అదే పరిస్థితి చేస్తున్నారు యేసు రాకడ సమీపిస్తుందని మనందరికీ తెలుసు ఈరోజు కూడా అందరూ దాదాపు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ దేవుని మనసులో నొప్పిస్తూనే ఉన్నారు ఎంతగా నొప్పిస్తున్నారంటే వీడిని అసలు పుట్టించకపోతే బాగుండేది అని అనుకున్నంత తీవ్ర స్థాయిలో దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నారు ఏ తల్లి అంత త్వరగా ఆ మాట అనదు బాగా గుర్తుపెట్టుకోండి వీడు పుట్టకపోతే బాగుండు అనుకునే మాట ఏ తల్లి అంత త్వరగా ఆ మాట అనదు ఎప్పుడంటుంది అనంటే ఇక ఓపిక క్షీణించిపోయినప్పుడు వాడి ద్రోహ కార్యము మితిమీరిపోయినప్పుడు ఇక వీడు చచ్చిపోతే బాగుండు అనుకునే ఆలోచన వస్తుంది ఈరోజు దేవుడు మానవుని చూసినప్పుడు అదే పరిస్థితి ఆరు వేల సంవత్సరాల క్రితం లేదా నాలుగు వేల సంవత్సరాల క్రితం మానవుల లోపల ఏ పరిస్థితి ఉందో దిగజారిపోయిన స్థితి ఉందో ఈరోజు కూడా అదే స్థితి ఉంది దేవుడు మనసులో నొచ్చుకొనెను అనే మాట ఇది ఎప్పుడో ఒక్కసారి జరిగిన విషయం కాదు ఇది ప్రతిసారి మానవుడు హృదయాన్ని నొప్పింపజేస్తూనే ఉన్నాడు ఆయన కోపం తెప్పిస్తూనే ఉన్నాడు ఆయన ఆయన సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడు బైబిల్ ఎన్నో సందర్భాల్లో రాయబడి ఉంది గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఏషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నా నిమిత్తము సువాసన గలవంపకు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి ఇది దేవుడు సూటిగా నీతో బలుకుతున్న మాటగా గ్రహించండి నువ్వు నన్ను సంతోషపెట్టడానికి ఏం చేయలేదు నువ్వు కానీ ఏం చేశావు నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి ఇజ్రాయితో దేవుడు బలికిన మాట ఇది ఈరోజు దేవుని సంఘముగా మనము కూడా కొన్నిసార్లు పొరపాటు చేసినప్పుడు దేవుడు ఇదే మాట అంటున్నాడు ఇజ్రాయిలు దేవుని వాగ్దాన ప్రజలు దేవుడు ఐగుప్తు నుండి విమోచించాడు వారిని విమోచన జనాంగము వాగ్దాన సంతానము అబ్రహాము సంతానము ఇంత గొప్ప బిరుదులు ఉన్నాయి గొప్ప ప్రత్యేకతలు ఉన్నాయి భూమి మీద ఎవ్వరికి లేని ఆధిక్యతలు వీరికి ఉన్నాయి అయినా ఇలాంటి ఆధిక్యతను పొందుకొని దేవుని ఆశీర్వాదాలు వాగ్దానాలు కట్టడలు దేవుని సన్నిధి సహవాసము దీవులన్నీ అనుభవించిన ఈ ప్రజలు తిరిగి దేవుణ్ణి మహిమపరచడానికి బదులుగా ఏం చేస్తున్నారు ఆయనను విసిగించారట నీ పాపముల చేత నువ్వు నన్ను విసిగించితివి ఒకసారి రెండుసార్లు కాదు నువ్వు చేసేది నీ పాపముల సంఖ్య పెరిగిపోతూనే ఉంది తీవ్ర స్థాయిలో ఉంది ఇక నేను విసిగిపోవాల్సి వచ్చింది పరిస్థితి ఆనాటి ఇజ్రాయిలను గురించి దేవుడు బలికాడు ఈరోజు నీ గురించి కూడా బలుకుతున్నాడేమో ఒకసారి ఆలోచన చేయి నీ పాపముల నువ్వు దేవుని విసిగిస్తున్నావు నీ తల్లిదండ్రులను విసికించడం కాదు కొంతమంది యవనస్తులు వారి తల్లిదండ్రులను విసికిస్తూ ఉంటారు అది వాళ్ళకి అర్థం కాదు ఒకవైపు తల్లి ఏడుస్తుంటుంది తండ్రి కంటతటి పెడుతూ ఉంటాడు వారు ఏడుస్తున్నా వీడికి ఏం చలనం ఉండదు ఏడుస్తే ఏడవని అని ఇంకా కఠినంగా హృదయం మారిపోతుంది ఈరోజు చాలామంది విశ్వాసుల పరిస్థితి అలాగే ఉంది ఆ ఏడుస్తే ఏడుకో ఏడ్చుకొని నాకేంటి దేవు దేవుడు బాధపడితే నాకేం నష్టం మనసు ఏమాత్రము మెత్తటి సున్నితమైన మనసు మానవుల్లో ఈరోజు కనబడట్లేదు మీ హృదయాలు రాతి గుండెల్లాగా మారిపోయాయి చల్లడం లేదు ఒకవైపు దేవుడు విసిగిపోతున్నాడు నీ పాపమును బట్టి ఆయనను ఎంతో వేదన గురి చేస్తున్నావు అది నువ్వు గ్రహించట్లేదు ఆ రోజు శిలువ మీద ఎంత వేదన అనుభవించాడో ఈరోజు నువ్వు ఇంకా ఆ శిలువ త్యాగాన్ని గుర్తించకుండా ఆయనకు విరోధముగా ప్రవర్తిస్తుండడం ద్వారా అంతకంటే ఎక్కువ వేదన గురవుతున్నాడు ఆయన ఈరోజు దేవుని హృదయాన్ని దేవుడు మీకు అర్థం చేపించుగాక నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి ఈ మాట ఇజ్రాయల్ని గుర్చే కాదు సంఘాన్ని గుర్చి కూడా దేవుడు చెప్తున్నాడు క్రీస్తు రాకడకు మునుపు సంఘము లోకంతో కలిసిపోయే పరిస్థితులు వస్తున్నాయి కల్తీ అయిపోయి లవోదికే సంఘంలాగా మారిపోతున్న స్థితి ఉంది ఎక్కడ చూసినా పరిశుద్ధత కనబడట్లేదు ఎక్కడ చూసినా ప్రేమ అనేది కనబడట్లేదు ఎక్కడ చూసినా దేవుని భయం అనేది కనబడట్లేదు లోకముతో సమానముగా జీవితాలు కనబడుతున్నాయి ఏ విషయంలో కూడా ప్రత్యేకత సంఘాన్ని కనబడట్లేదు మనం దేవుని విసికిస్తున్నాము దేవునికి ఆయాసాన్ని కలుగజేస్తున్న వారంగా ఉన్నామేమో తొంభై ఐదవ కీర్తనలో కూడా ఇజ్రాయిల్లో దేవుడు అన్న మాట చూడండి తొంభై ఐదవ కీర్తన ఆయనకు విసుగు ఒకసారి రెండుసార్లు చేసిన తప్పును బట్టి రాదు ఇజ్రాయిల్ని గురించి చెప్తున్నాడు ఒక మాట తొంభై ఐదవ కీర్తన పదవ వచ్చినం నలవది ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికినను వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకునలేదని అనుకుంటుని నలువది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడట ఎన్ని సంవత్సరాలు విసికించారు వీళ్ళు రోజు రెండు రోజులు కాదండి ఐగుప్తు నుండి మొదలు పెడితే అరణ్యయాత్ర మొత్తంలో కూడా నలభై సంవత్సరాలు ఎంత దేవుడు చెప్పినా దేవుని తట్టు వారి హృదయాలు తిప్పుకోలేదు బహుశా నీ వయసు నలభై కావచ్చు యాభై కావచ్చు ముప్పై కావచ్చు ఇజ్రాయిల్ల విషయంలో నలభై సంవత్సరాలు ఆయన విసికించారు నువ్వు ఎన్ని సంవత్సరాలను విసికిస్తున్నావు మరి నలభై సంవత్సరాలు ఓపిక పట్టాడు దేవుడు మనకు ఒకసారి రెండుసార్కే విసికొస్తుందండి మన కళ్ళ ముందు ఎవరైనా ఒకరు మన పిల్లలే మనకు వ్యతిరేకంగా ఒక రెండు పొరపాటు చేస్తే రెండుసార్లు మూడు సార్లు చూస్తాం ఆ తర్వాత చేతులు లేస్తూనే ఉంటాయి దెబ్బలు పడుతున్నా ఉంటాయి వాడికి విసిగిపోతాం వాడు అల్లరి వాడి యొక్క పనులు చేస్తుంటే మనకే విసుకొచ్చేస్తుంది మనం ఒక గంట సేపే తట్టుకోలేము మన పిల్లలు పొరపాటు చేస్తున్నప్పుడు వారి అల్లరిని ఒక గంట సేపు రెండు గంటలు తట్టుకోలేము నలభై సంవత్సరాలు తట్టుకున్నాడట దేవుడు నలభై సంవత్సరాలు చూశాను కానీ విసికిపోయానిక నేను అంటున్నాడు దేవుణ్ణి విసికించిన జనాంగం ఈరోజు మన పరిస్థితి ఏంటో వారి హృదయ వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని ఏం తెలుసుకోలేదు వీళ్ళు అసలు దేవుని ఉద్దేశం ఏంటి దేవుడు నన్ను ఎలా నడవమంటున్నాడు నేను ఏం పని చేయాలి ఏం పని చేయకూడదు అసలు దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకునే ఆలోచన ఎవ్వరికీ లేదు నా ఇష్టం అంతే నాకేం అది చేస్తా దేవుడు ఒకవైపు చెప్తున్నాడు నువ్వు నాశనానికి వెళ్తున్నావు నా వాగ్దానాలను కోల్పోతున్నావు వాటిని సంపాదించుకోలేకపోతున్నావు నీతి మార్గాన్ని నీకు ఇచ్చాను అంటే నీ మార్గం అక్కర్లేదు దేవుని మార్గమును వారు తెలుసుకొనలేదట కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని నలభై సంవత్సరాలు వెయిట్ చేసి వెయిట్ చేసి దేవుని యొక్క దీర్ఘశాంతమునకు ఒక లిమిట్ ఉంది గుర్తుపెట్టుకోండి దేవుడు దీర్ఘశాంతం చూపిస్తాడంటే ఇక అసలే కోపం రాదు అనుకోకండి ఆయనకి మల్లాగా వెంటనే కోపం రాదు కానీ ఓపిక పడతాడు సహిస్తాడు మనం ఎంత విసికించినా ఎంతో దీర్ఘశాంతముతో కనిపెడతాడు కానీ ఒక డే ఉంటుంది ఒక దినం ఉంటుంది దానికి ముగింపు ఉంటుంది దీర్ఘశాంతం ఆగిపోయి దేవుని క్రోధము దేవుని కోపము బయటపడే రోజు ఒకటి ఉంటుంది ఇజ్రాయిలకు నలభై సంవత్సరాల తర్వాత దేవుడు కఠినంగా తీర్పును ప్రకటించాడు ఇక వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు ఎంత ఘోరమైన పరిస్థితి వాగ్దాన ప్రజలు నలభై సంవత్సరాలు దేవుని అద్భుతమైన కార్యాలని రుచి చూసిన వారు కళ్ళతో ఎన్నో అద్భుతాలు చూసిన వారు దేవుని మహిమను చూసిన చూసినవారు రేపు దేవుని విశ్రాంతిలో ప్రవేశించకపోతే ప్రయోజనం ఏంటి ఇంత బతుకు బతికి రేపు నిత్య జీవంలో ఉండకపోతే ప్రయోజనం ఏంటండి దేవుని విసికించి 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 లాస్ట్కి ఇక భూమి నుండి నేను తుడిచివేసే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు పొందుకున్న రక్షణ నువ్వు పొందుకున్న ఆత్మీయ ఆనందం పొందుకున్న కృపావరాలు ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి దేవునికి విసుగు తెప్పించకండి దేవుని దీర్ఘశాంతము ఎండ్ అయిపోయి దేవుని కోపం కనపరిచే సమయం వస్తుంది అక్కడ దాకా తీసుకొని రాకండి ఒక ఎలాస్టిక్ని ఒక రబ్బర్ బ్యాండ్ని కొంతవరకు లాగొచ్చు అంతకు మించి లాగితే ఏమవుతుంది అది తెగిపోతుంది దేవుని ప్రేమను దేవుని దీర్ఘశాంతాన్ని కొంతమంది ఓవర్గా లాగేస్తున్నారు ఆ ఏం కాదలే ప్రేమిస్తాడు క్షమిస్తాడు దానికి ఒక లిమిట్ ఉంది దేవుని దీర్ఘశాంతమునకు ఒక హద్దులు ఉన్నాయి అంతకు మించి ఇంక ఆయన చేయలేడు ఆయనను విసుగు తెప్పించకండి ఈరోజు ఒక్కసారి ఆలోచించండి నీ హృదయంలోని ఆలోచనలు నీ తలంపులు నీ ప్రవర్తన నీ జీవితం దేవునికి కోపం తెప్పిస్తూ ఆయాసకరంగా విసుగు తెప్పిస్తున్నట్టుగా ఉన్నాయా లేదా దేవుని సంతోషపెట్టగలుగుతున్నాయి యేసు ప్రభువుని గురించి తండ్రి అన్నాడు ఒక మాట ఈయననే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆ ఎంత అద్భుతమైన మాట ఈ భూమి మీద మనుషులందరూ విసికించారు కానీ నా కుమారుడు ఒక్కడున్నాడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఏసు నందు ఉంటారో వారందరిని బట్టి ఇప్పుడు తండ్రి ఆనందిస్తాడు ఏసుకు బయట ఉన్నవాడెవరు కూడా ఆయనను సంతోషపరచలేడు మనమందరము మీరు పౌలు రాసిన పత్రికలో చూస్తే మనము క్రీస్తు నందున్న వారము ఎవరిలో ఉన్నాం మనము క్రీస్తుల్లో ఉన్నవాడే తండ్రిని సంతోషపరచగలుగుతాడు క్రీస్తుకి బయట ఉన్నవాడెవరూ కూడా తనని సంతోషపరచలేడు విసిగిస్తాడు ఆయాసం కలుగజేస్తాడు ఆయన కోపాన్ని పుట్టిస్తాడు చివరికి దేవుని ఉగ్రతకు లోనవుతాడు అందుకొరకి పౌలు చాలా హెచ్చరికలు ఇచ్చాడు ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచనం చూడండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకూడే చాలు ఒక హెచ్చరికగా పౌలు చెబుతున్నాడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటే దేవుని ఆత్మ దుఃఖపడతాడు అన్న విషయం గ్రహిస్తున్నారా నేను దేవుడు చేయకూడదు అన్న ఒక పనిని చేస్తే నా మనసు ఎంతో నొచ్చుకుంటుంది అని దేవుడు అంటున్నాడు మీరు దేవుని మాటకు లోబడకపోతే దేవుని ఆత్మని దుఃఖపరిచిన వాళ్ళ తల్లిదండ్రులకు ఈ అనుభవాలు చాలా ఉంటాయి మీ పిల్లలకు మీరు ఒక మాట చెప్పారు లోబడట్లేదు అనుకోండి నేను చేయను మీ పిల్లలు మీకు అవిధేత చూపించినప్పుడు మీకు ఇన్సల్ట్గా అనిపించదా నేను చేయను నువ్వు చెప్తే చేయాలా అన్నాడు అనుకోండి దేని నా కుమారుడు నాకే తిరుగుబాటు చేస్తున్నాడు ఏ తల్లి ఏ తండ్రి జీర్ణించుకోలేడు ఆ తిరుగుబాటును చిన్నప్పుడే వాడు ఎదురు తిరుగుతున్నాడు నా మాటకు విధేయత చూపించట్లేదు నా మాటని గౌరవించట్లేదు అని అనుకున్నప్పుడు తండ్రి కానీ తల్లి కానీ హృదయం ఎంతో వేదన గురి చేయబడుతుంది మనసులో నచ్చుకుంటారు దేవుని ఆత్మ కూడా దుఃఖించబడతాడు దయచేసి గమనించండి అందుకొరకే పౌలు అనాల్సి వచ్చింది మాట హెచ్చరించాల్సి వచ్చింది దేవుని ఆత్మను దుఃఖపరచకండి ఆయన ఎలా దుఃఖపడతాడు అంటే పై వచనాలు ఉన్నాయి మనం పొరపాటు చేసినప్పుడల్లా లోపడున్న ఆత్మను మనం ఏం చేస్తున్నాం దుఃఖపరుస్తున్నాం పైన వచనాలు మీరు చూస్తే అక్కడ ఇరవై ఐదో వచనం నుండి మనము ఒకరికొకరము ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలను మనం అబద్ధం చెప్పామనుకోండి ఏం జరుగుతుంది మనం అనుకుంటున్నాం ఎదుటివాన్ని బోల్తా కొట్టించాంలే అని కానీ లోపల ఎవరు బాధపడుతున్నారు నువ్వు సత్య సంబంధివి సత్యమై ఉన్న దేవుని కుమారుడవు నీ నోటి అబద్ధం ఎలా వచ్చింది లోపల ఎవరు నొచ్చుకుంటున్నారు దేవుని ఆత్మ దుఃఖపడుచున్నాడట తర్వాత కింది వచనాలు చూస్తే కోపపడు కానీ పాపము ఒకటి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు ఒక రాత్రి కోపంతోనే గడిచిపోయింది అనుకోండి ఎవరు బాధపడుతున్నారు మీకు అర్థం కావట్లేదు ఆ రోజు కోపము ద్వేషంతోనే పడుకుని నెక్స్ట్ డే వరకు కూడా నువ్వు అదే కోపాన్ని పెట్టుకున్నావు అంటే నీకు నువ్వే గాయం చేసుకోవడమే కాదు నీ హృదయంలో ఉన్న దేవుని ఆత్మను కూడా దుఃఖపరుస్తున్నావు దేవునికి లోపడట్లేదు అని అర్థం అపవాదికి చోటు ఇయ్యకుడి ఎప్పుడైతే పొరపాటు చేస్తున్నావో తలుపు తీసి ఎవరిని ఆహ్వానిస్తున్నావు సాతాన్ని ఆహ్వానిస్తున్నావు కోపం వస్తుంది కానీ పాపం జరగకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే పాపం చేసినప్పుడల్లా నువ్వు డోర్స్ ఓపెన్ చేస్తున్నావు సాతానికి ఎప్పుడైతే సాతానికి డోర్స్ ఓపెన్ చేస్తున్నావో లోపడునున్న పరిశుద్ధాత్మని ఇన్సల్ట్ చేస్తున్నావు లోపడ ఆయన ఉన్నాక కూడా బయట ఇంకెవరిని ఆహ్వానిస్తున్నావు నువ్వు లోపడున్న వానిశ్వరాన్ని వినకుండా బయట ఉన్న దురాత్మకి నీ హృదయంలో చోటును ఇస్తున్నావు అపవాదికి చోటునివ్వకండి ఇవ్వకండి ఇక మీదట దొంగిలక అక్కరగల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడు ఇవన్నీ హెచ్చరికలు చెప్తున్నాడు మీ నోటుతో దుర్భాష రానివ్వకండి ఒకవేళ తప్పు మాట్లాడాననుకోటం ఏం జరుగుతుంది ఎదుటి వాన హృదయం గాయపడమే కాదు దేవుని ఆత్మ దుఃఖపడతాడు నువ్వు చేసే ప్రతి పని ఎఫెక్ట్స్ లోపడు ఉంటాయి నువ్వు దేవునికి మహిమకరంగా చేస్తే లోపల ఆత్మ ఆనందిస్తూ ఉంటాడు అబ్బా నా కుమారుడు నన్ను మహిమపరిచాడు వారి మాట చేత ఎదుటి వారి జీవితాన్ని బాగు చేశాడు వాడు ఇతరులని ప్రోత్సహించాడు ఇతరులను దేవుని ఎందుకు నడిపించాడు అని మనం చేసే ప్రతి పని మనం మాట్లాడే ప్రతి మాట మనం తలంచే ప్రతి తలంపు లోపల పరిశుద్ధ ఆత్ముడు దానికి స్పందిస్తూ ఉంటాడు ఈరోజు దేవుని ఆత్మని సంతోషపరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి మనం మాట్లాడే మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా దేవుడు దుఃఖపడుతున్నాడా సంతోషిస్తున్నాడా ఆది కాండంలో ఉన్న ప్రజలు దేవుని విసిగించారు ఇజ్రాయెల్లో ప్రజలు నలభై సంవత్సరాలు దేవునికి దుఃఖాన్ని కలుగజేశారు క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన మనమేం చేస్తున్నాను ఎవరి ద్వారా ఆయనకు ఆనందం కలుగుతుంది ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన సాక్ష్యం కుమారుని గుర్తించాడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను విసుకు కోపం అనేది కుమారుని విషయంలో ఎప్పుడు రాలేదు ఈరోజు మనము ఆ సాక్ష్యాన్ని పొందుకోవాలంటే ఆ కుమారునిలో మన జీవితాలు కట్టబడాలి వాక్యానుసారంగా కట్టబడితే మనం మనమున్నట్టు ఎప్పుడైతే క్రీస్తుల్లో ఉంటామో ఆ బిరుదు మనకు కూడా వర్తిస్తుంది ఇతని అందు నేను నేను అనుకుంటాను పౌలును బట్టి దేవుడు ఎంత ఆనందించాడు పౌలు క్రీస్తు నందు తన జీవితాన్ని కట్టుకున్నాడు ఇక బ్రతుకువాడను నేను కాదు నాయందు క్రీస్తు నేను క్రీస్తు క్రీస్తున్నాయి అందు ఏకమైపోయాను ఇక నేను అన్నవాళ్ళని లేను ఎందుకంటే నేను వెళ్ళిపోయి ఏసైలో ఇమిడిపోయి ఉన్నాను ఇప్పుడు వచ్చే ప్రతి బిరుదు ఘనతలో నేను కూడా పాలి బాగుస్తున్న ఆయన శరీరములో అంటు కట్టబడుట ఆయన ఎందు మన జీవితాలు కట్టబడుతున్నాయా ఆయనకు వేరుగా మన జీవితాలను కట్టుకుంటున్నాము నాకు వేరే ఉండి మీరేమి చేయలేరు దేవునికి దూరం అయిపోయి దేవుని దుఃఖపరుస్తూ మనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే దాంట్లో లైఫ్లో సక్సెస్ అనే చూడము లాస్ట్కి మిగిలిపోయేది ఏంటి అని అంటే దేవుని దీర్ఘశాంతము ఒక ముగింపుకు వచ్చిన తర్వాత మిగిలేదేంటికా దేవుని ఉగ్రత అదే జరిగింది చివరిగా ఒక మాట ధ్యానం చేద్దాం ఆది ఖండము ఆరవ అధ్యాయం ఆరు ఏడు రెండు వచ్చనాలు చూద్దాం తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునేను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నుండి ఉన్నాను నేను చాలా ఎనభై ఎన్ని ఎనిమిది వందల సంవత్సరాలు తొమ్మిది వందల సంవత్సరాలు నా వాయు ఆయుష్కాలాన్ని ఆ రోజే ముగించకుండా దయదలిచి ఒక నూట ఇరవై సంవత్సరాలు వేయించాడు ఎందుకు ఇకనైనా ఫలిస్తారేమో ఇకనైనా మార్పు చెందుతారేమో ఇంకా మార్పు చెందలేదు దీర్ఘశాంతం చూపించి చూపించి ఏం చేయాల్సి వచ్చింది కదా దేవుడు వారిని భూమి మీద లేకుండా తుడిచివేయాలనుకున్నాడట తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపం నుండి తన హృదయం నొచ్చుకున్న అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఈ ప్రకృతి అంతా శపించబడింది ఉదాహరణకు రష్యా యుక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్నాయి రష్యా ప్రెసిడెంట్కి ఎవరి మీద కోపము ఉక్రెయిన్ అధికారి మీద కోపము ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన యొక్క ఆలోచనను బట్టి యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతున్నప్పుడు బాంబు లేస్తున్నప్పుడు ఉట్టి ఉక్రెయిన్ యొక్క అధికార ఒక్కడే నష్టపోతున్నాడా దేశమంతా నష్టపోతుందా దేశమంతా నష్టపోతుంది అన్ అందులో ఎన్ని జంతువులు ఉన్నాయో ఎన్ని పక్షులు ఉన్నాయో ఎన్ని ప్రకృతిలోని విషయాలు ఎన్ని ఉన్నాయో ఎన్నో నష్టపోతున్నాయి అంటే మనము తప్పు చేస్తే దేవుని శిక్షకు మనతో పాటు ఉన్నాయి అన్నీ కూడా లోనవుతాయి భూమి మీద ఉన్న ప్రతి జంతువు కూడా దేవుడు తుడిచివేస్తానంటున్నాడు మానవుడు చేసిన పాపం ఎందుకంటే ఇవన్నీ మానవుని కోసం చేయబడ్డాయి వీటన్నిటిని దేవుడు మానవుని చేతికి అప్పగించాడు మానవుడే ధిక్కరిస్తే మానవునికి ఇవ్వబడినవన్నీ కూడా నష్టపోతాయి భూమి మీద ఏమీ లేకుండా దేవుడు తుడిచివేస్తానంటున్నాడు చివరికి అదే జరుగుతుంది రేపు రాబో రోజుల్లో కూడా అదే జరగబోతుంది దేవుడు మానవునికి అవకాశాన్ని ఇచ్చి అవకాశాన్ని ఇచ్చి చూపించి దీర్ఘశాంతం కనుపరిచి ఇంత చేసినా మానవుడు వినట్లేదు కనుక ఆయన విసికిపోయి చివరికి ఒక రోజు వస్తుంది ఈ భూమిని తుడిచివేసే రోజు రాబోతుంది ఇప్పుడున్న ఈ భూమి ఆకాశము లయపరచబడబోయే రోజు రాబోతుంది ఈ భూమిది ఇంకా స్థలాల కోసం కొట్లాడుకుంటూ ఉన్నారు దయచేసి గమనించండి ఇవి లయమైపోయే రోజు రాబోతుంది దేవుడు తుడిచివేయబోయే రోజు రాబోతుంది ఎలా తుడిచివేస్తాడు ఒకసారి చూడండి రెండవ రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఆహాబు అనే ఒక చెడ్డ రాజు ద్వారా దేశమంతా నాశనం అయిపోయింది పాపములో జీవిస్తున్న జనాంగములో దేవుడి మాట చూడండి ఎలా ఉందో రెండవ రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడవచనం నేను షొమ్రోలను కొలిచిన నూలును ఆహాబు కుట్టిపకలను సరిచూచిన మట్టపు గుండును ఎరుసలేము మీద సాగలాగుదును ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను ఎరుసలేమును తుడిచివేసేదను ఎరుసలేమును ఏం చేస్తాడట తుడిచివేసేదను ఎలా తుడిచివేస్తాడట ఒకడు పల్లెమును లేదా గిన్నెను బోర్లించి తుడిచివేసినట్టు అంటే మనము పెద్ద పెద్ద పాత్రలని క్లీన్ చేసినప్పుడు దాంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా ఉండడానికి ఏం చేస్తాం బోర్లించి పెడతాం వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఒక్క చుక్క నీటి మీద కూడా దాంట్లో లేకుండా క్లీన్ చేసి పెడతాం ఎరుసలేము ఎలా చేస్తారట బోర్లించిన పాత్రలాగా ఒక్క చుక్క కూడా లేకుండా ఒక్క మనిషి కూడా లేకుండా నేను తుడిచివేస్తాను ఎంత కోపం వచ్చిందో దేవునికి ఆ మాట పలకడ ముందు ఇదే పరిస్థితి అంతే దినంలో రాబోతుంది ఈ భూమి మీద ఒక్కడు కూడా లేకుండా దేవుడు తుడిచివేయబోయే రోజు రాబోతుంది తన యందు ఉన్నవారిని దేవుడు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిన తర్వాత క్రీస్తునందు ఎవరి జీవితాలు ఉన్నాయో వారిని మాత్రం ఆయన నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి ఆకాశములు లయమైపోతాయి ఇక్కడున్న జంతువులు పక్షులు మనుషులు ప్రకృతి అంతా లయమైపోయి కనబడకుండా పోయే రోజు రాబోతుంది కంప్లీట్గా తుడిచిపోయిపోయే రోజు రాబోతుంది అయితే ఆ రోజు కన్నా ముందుగానే దేవుడు మనని హెచ్చరిస్తున్నాడు మనము తుడిచివేయబడే గుంపులో ఉండకూడదు మనం తీసుకొని పోబడే గుంపులో ఉండాలి ఆ ఎత్తబడే గుంపులో ఉండాలి యేసు నందు మన జీవితాలు కట్టబడితే మనం తర్వాత చూస్తాం నోవహు ఓడలో ప్రయాణించినట్లుగా దేవుని రక్షణలో మనం ప్రవేశిస్తే తుడిచివేయబడే గుంపులో మనం ఉండవు ఇలాంటి భయంకరమైన దుర్దినములలో మనం ఉన్నాము నోవాహు కాలంలో ప్రజలు ఎలాగున్నారు ఈరోజు కూడా ప్రజలు అలాగే ఉన్నారు ఉంటారు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది క్రీస్తు రాకడ మునుపు పరిస్థితులు అలాగే ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి ఇంత దేవునికి గాయాన్ని కలుగజేస్తూ ఆయాసాన్ని విసుకును సంతాపమును కలుగజేస్తున్న సమయంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఎనిమిదో వచ్చిన చూడండి ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆది కాండం అయితే నోవాహు యహోవ దృష్టి ఎందుకు చాలు చాలా ఇంత విషాదకరమైన చరిత్రలో ఒక డైమండ్ లాగా మెరిసిపోయే వచనం ఇంత బాధకరమైన సన్నివేశంలో కొంచెం దేవునికి ఆనందాన్ని ఇచ్చే ఒక వచనం అయితే ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది అయినా కొంచెం దేవునికి ఆనందాన్ని ఇచ్చింది ఏంటంటే నోవహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయను మనుషులు అందరూ చెడిపోయి విసికిస్తూ బాధను కలగజేస్తూ ఉంటే నోవహుని చూడగానే కొంచెం దేవునికి ఆనందం కలిగిందట పోనీ ఈయనొక్కడైనా నా మాట వింటున్నాడు ఈయనొక్కడైనా నన్ను గౌరవిస్తున్నాడు అని దేవుని కృప పొందిన స్థితిలో నోవహు ఉన్నాడట లోకమంతా చెడిపోయింది ఆ రోజు దేవుడు నోవహును చూచి ఆనందించినట్లు ఈరోజు సంఘాన్ని చూసి ఆనందించాలి నైంటీ నైన్ పర్సెంట్ లోకం చెడిపోయింది ఒక వన్ పర్సెంట్ సంఘం ఉంది ఆ సంఘాన్ని చూసి కూడా ఆయనకు బాధ కలిగితే ఇంకెవరు ఆయన ఆనందపరిచేది ఇంత చెడిపోయిన జనాభాలో ఒక్కడు కనబడ్డాడు దేవుని కృప పొందినవాడు ఈరోజు మనని దేవుడు వెతికినప్పుడు ఎంతమంది కనబడతాం నోవహు గుంపులో ఎంతమంది ఉంటారు తుడిచివేయబడే గుంపులో ఉంటావా దేవుని సంతోషపెట్టిన ఒక్క కుటుంబము ఒక్క వ్యక్తి ఆయనలాగా మన జీవితం ఉందా ఇంకా ఈ నోవహను గురించి పూర్తి వివరాలు మనం వచ్చే వారం నేర్చుకుందాం అందరం తల్లు ఉంచుదాం కళ్ళు మూసుకుందాం